ఏంటంటే వాలంటీర్ చేసేది 1వ తారీఖు వెళ్ళి, అవ్వా, ఆర్ అబ్బా, ఆర్ తాత ఇలాంటి పదాలతో, జగన్ బాబు, మీ జగన్ బాబు మీకు పంపిస్తున్నాడు అని చెప్పన్నారు. ఇప్పుడు ప్రతి నెలకి అన్ని డైలాగులు, రొటీన్ డైలాగులు కొడుతున్నారు లేదో మాకు తెలియదు, కానీ పోయి కొట్టారు అనుకున్నాం. ఇప్పుడు లేడు వాలంటీరు, ఏమవుతుంది, వాళ్ళందరికీ అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళు కట్టింగ్లు ఉండవు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎలాగో లిక్కర్ కొనుక్కోరు, ఒక లిక్కర్ షాపులో తప్ప ఎక్కడైనా పేటిఎంలు ఉపయోగించుకొని ఇస్తున్నారు. ఈ వృద్ధాప్య పింఛను తీసుకునే వాళ్ళకి పెద్దగా ఈ లిక్కర్ షాపుతో పని ఉండదు, వాళ్ళకి అంత పెద్దగా క్యాష్ అవసరం లేదు. సో కాబట్టి వాళ్ళు వాళ్ళు దైనందిక ఖర్చుల నిమిత్తం ఎక్కడైనా కూడా, కూరగాయల బండోడు కూడా పేటిఎం యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ పని వాళ్ళకి నడిచిపోతుంది. దానికి వాలంటీర్ ఇది అవసరం లేదు. ఇక వాలంటీర్ చేసి ఇంకో పని, ఈ బియ్యం సరఫరాలో ముద్రలు వేయించుకుంటాం. దానికి ఎలాగో షాప్స్ ఆల్రెడీ ఉండినే ఉన్నాయి, దానివలన కూడా పెద్దగా ప్రయోజనం లేదనే ఉంది. లేదు, ఇలాగే నడవాలి అనుకుంటే మరి ప్రతి వార్డులోనూ ఒక సచివాలయం ఉంది, ఆ సచివాలయంలో 10 మంది ఉన్నారు, ఆ పర్టికులర్ వార్డు మెంబర్లో ఉన్నారు, వాళ్ళని శుభ్రంగా వాడుకోవచ్చు. ఎలాగో ప్రభుత్వం వారికి జీతం ఇస్తుంది, ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళని వాడుకుని ఈ పని చేయొచ్చు. మరి ఇప్పుడు కేవలం ఎన్నికల సమయంలో ఇదేదో వంక పెట్టి మరి వాళ్ళకి గౌరవ వేతనాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒక ఉద్యోగి స్థాయిలో ఒక ఉద్యోగిగా ఇవ్వటానికి ఉంటుందా అన్నది ఆలోచిస్తే, మరి ఇచ్చింది ఉద్యోగం కాదు కనుక సాయిరెడ్డి చెప్పినా, సుబ్బారెడ్డి చెప్పినా, రామకృష్ణారెడ్డి చెప్పినా, ఇంకో రెడ్డి, ఏ రెడ్డి చెప్పినా, చెవిరెడ్డి చెప్పినా ఇచ్చేశారు ఉద్యోగాలు. ఎందుకంటే అది ఉద్యోగం కాదు కనుక. అదే ఉద్యోగం అయితే రాజ్యాంగం ప్రకారం ఒక నోటిఫికేషను, దానికి ఒక ఎగ్జామినేషను, ఇవన్నీ నిర్వహించి మనం ఇవ్వాలి. ఏ రెడ్డి చెప్తే వాడికి ఉద్యోగం ఇవ్వటానికి ఉద్యోగం అయితే కుదరదు రాజ్యాంగం ప్రకారం. అందుకని దీనికి ఏదో ఒక సేవ కోసం వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళకి తృణమో పనమో సేవ కోసం ఇస్తున్నామనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి రచయితల సంఘం రచించి మరి ఇచ్చింది. మరి ఇప్పుడు ఎక్స్చక్కర్కి ఈయన కోరిక నిమిత్తం సర్లేరా 18 కాదులే ఓ 12 ఇస్తాను అని చెప్పి పని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే ఈ పండారా బాక్స్ కదులుతుంది, డెఫినెట్గా మొత్తానికే ఎసరు వస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు. ఈ వాలంటీర్ని నమ్ముకొని పార్టీ క్యాడర్నే మొత్తం దూరం చేసుకుంది. ఎందుకంటే రేపు వాలంటీర్ని పెట్టిందే ప్రజలకు సేవ చేయడానికి కాదు, పార్టీకి సేవ చేయడానికి. సో ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా క్యాడర్ని తీసి వీళ్ళని పెట్టుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు సొమ్ములు అడుగుతున్నారు. మరి సొమ్ములు ప్రైవేటుగా పార్టీ ఇచ్చుకొని మరి ఎలక్షన్ పని చేయించుకుంటుందో అదో రకం. మరి అలా కాకుండా ప్రజలను ఇంకా మటాష్ చేద్దామని చెప్పి ప్రజల సొమ్ముని ట్యాక్సుల రూపంలో మరిన్ని ట్యాక్సులు వేసి వీళ్ళకి పార్టీ కోసం పనిచేసే ఈ వాలంటీర్లకి ఖర్చు పెడుతుందా, అసలు వాలంటీర్ అవసరమా అనే చర్చ ఇప్పుడు మళ్ళీ 2వసారి మొదలవుతుంది. చూద్దాం, మరి ఆడదాం ఆంధ్రాకి మరి జనాలు తీసుకురావడానికి కూడా ఈ సచివాలయం స్టాఫ్కి వాలంటీర్లకి ఇచ్చారట. మరి ముఖ్యమంత్రి వచ్చిన దగ్గరే లేరు జనం. మరి ఇంకా మామూలుగా ఈ మంత్రులు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడేసుకోండి అంటే అసలు ఎంతమంది వస్తారు? ఆడదాం ఆంధ్ర అనేది ఒక నవ్వుల ప్రక్రియగా మారిపోయింది అంటలో సందేహం లేదు. జనం ఆడుకుంటున్నారు ఆంధ్ర నాయకులతో, ఎమ్మెల్యేలతో జగన్ గారు ఆడుకుంటున్నారు, మరి రోజా గారితో, మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాటింగే నేర్పించారు.
అలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బౌలింగ్ కూడా చేసి రోజా గారు వికెట్ తీసేస్తారా మనకు తెలియదు. ఏదైనా వికెట్ని తాకనివ్వకుండా రోజా గారు బ్యాటింగ్ బ్రహ్మాండంగా చెయ్యాలని నేను కోరుకుంటున్నా. మీ వికెట్ మటుకు తీనివ్వకండి. మీకు బ్యాటింగ్ నేర్పిన జగన్మోహన్ రెడ్డి గారు బౌలర్గా మారి మీ వికెట్ని మటుకు తీనివ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా రోజా గారి అభిమానిగా నేను కోరుకుంటున్నా. ఇక ఈ ఆడదాం ఆంధ్ర.